నమస్తే, నేను సిరి. ఎట్టకేళ్ళకైతే ట్రిపుల్ ఆర్ కేస్ అయితే ఆ కేస్కి క్లైమాక్స్ వచ్చేసిందని అనిపిస్తుంది. సో దీని మీద మరింత సమాచారం మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ట్రిపుల్ ఆర్ అంటే మనం మొన్న చూసినట్టయితే కొంతమంది మీద తను కేసు పెట్టడం జరిగింది. దీనికి ఇప్పుడు క్లైమాక్స్ అయితే వచ్చేసింది అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఏంటి ఇప్పుడు పరిస్థితి? ఫైనల్గా ఏంటంటే ఈ కేసు విచారణకు వచ్చేసింది, క్లైమాక్స్ కూడా వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఆ రోజున విచారణ అధికారిగా ఉన్నటువంటి విజయపాల్ పరాధిలో ఉన్నప్పటికీ కూడా మిగిలినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవ్డ్గా మారారు. ఎస్ఐ అలాగే కానిస్టేబుల్స్ అప్రూవ్డ్గా మారారు. దాంతో పూర్తి సమాచారం వచ్చేసిందని చెప్పి పోలీసుల నుంచి సమాచారం అందుకుంది. సో ఈ సమాచారాన్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా విజయపాల్ని విచారించాలి. విజయపాల్ పరాధిలో ఉన్నారు. విచారణ అధికారి ఎవరంటే ఆ రోజు విజయపాల్. సో విజయపాల్ కనుక దొరికితే మొత్తం వ్యవహారం బయటపడేట అవకాశం ఉంది. ఆ రోజున సిఐడికి సంబంధించిన చీఫ్ సునీల్ ఎవరైతే ఉన్నారో అతను కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు అప్రూవ్డ్గా మారారు, పోలీసులు అప్రూవ్డ్గా మారారు. వాళ్ళు అక్కడ దగ్గర ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్ళి అక్కడ నుంచి ఆయన డార్మేటర్లో పెట్టి అక్కడ ఒక విచారణ రూమ్లో పెట్టి సిఐడి ఆఫీసులో పెట్టి ఆ రోజు రాత్రి ఏం చేశారు అనేది పోసగుచ్చినట్టుగా ఈ పోలీసులు చెప్పారు విచారణలో అనేది తెలుస్తుంది. ఎందుకంటే నగరంపాలెం పోలీస్ స్టేషన్లో గుంటూరులో రఘురామకృష్ణరాజు కేసు పెట్టారు, ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసి ఆ కేసుని నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఆ విచారణ అధికారులకి ఈ పోలీసులు ఆ రోజున థర్డ్ డిగ్రీ ప్రయోగించింది ఎవరు, అలాగే ప్రయోగించడానికి కారకులు ఎవరు, ఏం చేశారు అనేది పోసగుచ్చినట్టు ఈ కానిస్టేబుల్స్ అలాగే ఎస్ఐ ఆ రోజున ఎస్ఐ మొత్తం చెప్పారు. అప్రూవ్డ్గా మారిపోయారు అని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి కేసు ఫైనల్కి వచ్చింది, ఇక యాక్షనే మిగులుంది. సో యాక్షన్ కంప్లీట్ కావాలంటే కనుక ఇప్పుడు సునీల్ని ఆ రోజున సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ అలాగే విచారణ అధికారిగా ఉన్నటువంటి విజయపాల్ వీళ్ళిద్దరిని పట్టుకొస్తే కనుక కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుంది. సో జత్వాని కేసులో ఏమైందో, హీరోయిన్ జత్వాని కేసులో సేమ్ రఘురామకృష్ణరాజు కేసులో కూడా అదే జరుగుతుంది. అయితే ఇక్కడ అక్కడ ముగ్గురు ఐపీఎస్ని సస్పెండ్ చేశారు. ఇంకా ఇక్కడ సస్పెన్షన్లు అనేవి ఇంకా మొదలు కాలేదు, డెఫినెట్గా మొదలవుతాయి. ఈ కేసులో ఉన్నటువంటి సీతారామాంజనేయులు ఆల్రెడీ సస్పెండ్ అయినాడు. రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి వాళ్ళల్లో కర్మక్రియ వ్యూహకర్త సీతారామాంజనేయులు గారు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారి కంప్లైంట్లోనే ఉంది. ఆ రోజున సిఐడికి సంబంధించిన చీఫ్ సునీల్ ఎవరైతే ఉన్నారో అతను థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పి తెలుస్తుంది. సో థర్డ్ డిగ్రీ ప్రయోగించమని చెప్పి చెప్పింది ఎవరికంటే అక్కడ ఉండే సిబ్బందికి. సో వాళ్ళు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్న సమయంలో వీడియో కాల్లో ఈ సునీల్ చూశారు. సునీల్ వీడియో కాల్లో చూస్తూ థర్డ్ డిగ్రీ అంటే ఇలా కాదు అని నేను చూపిస్తానని చెప్పేసి దాన్ని ఆపేసి తను వచ్చిన తర్వాత తను మళ్ళీ వచ్చాడు. తను డైరెక్ట్గా థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి అతని మీద హత్యాయత్నం చేశారు రఘురామకృష్ణరాజు గారి మీద అనేది ఇప్పుడు పోలీసులు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో వాళ్ళు అప్రూవ్గా మరి ఉన్నటువంటి ఒక పెద్ద ఇష్యూ, పెద్ద ట్విస్ట్ ఇది. ఇప్పుడు ఆ రోజున అక్కడ ఉండేటువంటి సిబ్బంది మీరెందుకు కొట్టారు, మీరెందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటే సో అండ్ సో ఆ రోజు సిఐడి చీఫ్ ఉన్నారు, ఆయన చేయమంటే మేము చేసామని చెప్పి చెప్పారు. ఓకే, ఆ రోజు వచ్చినటువంటి ఆ నలుగురు ముసుగు వీరులు ఎవరు, ముసుగేసుకుని వచ్చారు కదా, ఆ ముసుగేసుకుని వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పి అడిగినప్పుడు కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ ముసుగు వేసుకుని వచ్చినటువంటి వాళ్ళలో ఎవరున్నారు అనేది, వాస్తవంగా ఆ ముసుగేసుకుని వచ్చినటువంటి వాళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు కూడా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. సో వాళ్ళు ఎవరు అనేది కూడా బయటకు వస్తుంది. ఇప్పటి వరకు పోలీసులు కానీ లేదా మిగిలిన వాళ్ళు బయట పెట్టలే. అయితే ఒకళ్ళు మాత్రం సజ్జల రామకృష్ణ అనే ముసుగేసుకుని వచ్చినటువంటి వాళ్ళలో అనేది కూడా కొంత ప్రచారం ఉంది. రఘురామకృష్ణరాజు గారిని మీద హత్యాయత్నం చేయడానికి, కొట్టడానికి, థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి వచ్చినటువంటి వాళ్ళలో ఆయన కూడా ఉన్నాడు, ముసుగేసుకుని వచ్చిన వాళ్ళు అనేది కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఏదైనా సరే పోలీసులు ఏం వాంగ్మూలం ఇచ్చారు, ఎవరెవరి మీద చెప్పారు, ఆ రోజు ఏం జరిగింది అనేది పోసుకొచ్చినట్టు మినిట్ టు మినిట్ చెప్పారు. అయితే ఆ రోజున సిఐడి చీఫ్ సునీల్ అక్కడ ఉన్నారా లేదా అనేది నిర్ధారించాల్సి ఉంది. సో నిర్ధారించాలంటే ఏం చేయాలి, గూగుల్ టేక్అవుట్. ఇప్పుడు అన్ని కేసులు గూగుల్ టేక్అవుట్ ద్వారా ఫైండ్అవుట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఆధారం అయితే చూపించాలి కదా. ఇప్పుడు పోలీసులు చెప్పారు, వాంగ్మూలం ఇచ్చారు, ఆ రోజు సిఐ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళైతే చెప్పారు రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించాం, మేము ప్రయోగించమని చెప్పింది సో అండ్ సో పర్సన్ అని చెప్పి చెప్పారు వాళ్ళు. అయితే ఆ పర్సన్ ఎవరైతే సునీల్ అని అతను ఉన్నాడో, అతను అక్కడ ఉన్నారా లేదా అని చెప్పి
ప్రూవ్ చేయాలి కదా విచారణ అధికారులు, ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి విచారణ అధికారి. సో అది ప్రూవ్ చేయాలంటే కనుక ఆ రోజున సునీల్ మొబైల్ ఏదైతే ఉందో ఆ సునీల్ మొబైల్ ఆ రోజున సిఐడి కార్యాలయానికి రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళినప్పుడు అతను ఉన్నాడా లేదా అక్కడ ఆ ప్రాంతంలో ఎంతసేపు ఉన్నాడు అనేది గూగుల్ టేక్అవుట్ కనుక ఓపెన్ చేస్తే, గూగుల్ టేక్అవుట్ను కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఆ రోజు ఆయన ఎంతసేపు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనేది లొకేషన్ మొత్తం తెలుస్తుంది. ఈవెన్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కూడా ఆ రోజు అవినాష్ రెడ్డిని పట్టించింది ఎవరు, పట్టించింది గూగుల్ టేక్అవుట్. సో దాని బేసిస్గానే కదా షేర్ షీట్ వేసింది. అలాగే ఇప్పుడు కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా సునీల్ని పట్టుకోవచ్చు, దాని ఆధారంగా చూపించి ఆయన మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక విజయపాల్ విచారణ అధికారిగా అప్పట్లో ఉన్నాడు, ఎవరు కేసులు, రఘురామకృష్ణరాజు గారి కేసులు. సో విచారణాధికారిగా ఉన్నట్టు విజయపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్నటువంటి ఆయన స్మార్ట్ ఫోన్ వాడకుండా చాలా తెలివిగా ఆయన ఏం చేస్తున్నాడు, మామూలు ఫోన్ వాడుతున్నాడు, కీప్యాడ్ ఉండేటువంటి ఫోను. ఈ కీప్యాడ్ ఫోన్తో వాడినందువల్ల కొంచెం ఆయన లొకేషన్ ట్రేస్ అవుట్ చేయడం అనేది పోలీసులకు కొద్దిగా కష్టంగా మారిందని చెప్పి తెలుస్తుంది. సరే ఒకరోజు కాకపోయినా రెండో రోజు మూడో రోజు దొరక ఎక్కడికి పోవాలి, ఆయన ఖచ్చితంగా ఆయన్ని పట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఆయన పట్టుకుంటే కనుక ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ ఆ కేసు మొత్తం ఫైనల్ అయిపోయినట్టే, క్లైమాక్స్కి వచ్చినటువంటి ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం మొత్తం ఫైనల్ అయిపోయినట్టే ఆయన కోసం అన్వేషిస్తున్నారు. ఆయన గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన ఏం చేశాడు, హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేశారు, బట్ హైకోర్టు నో అంది. దాంతో అరెస్టు అనివార్యం అని చెప్పి తెలుసుకున్నటువంటి ఆయన పరారీలో ఉన్నారు విజయపాల్. ఆయన ఏంటి, తన వయసు మీరిపోయింది, తన ఆరోగ్యం బాగలేదు అని చెప్పి చెబుతున్నారు. రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినందుకు ఆయనకి అప్పటికప్పుడు పదవీ విరమణ చేయడానికి ముందుగా ఏఎస్పీ పదోన్నతి ఇచ్చారు ఆయనకి విజయపాల్కి. ఆ పదోన్నతి కోసం ఆయన థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అప్పుడే ఆపరేషన్ చేయించుకొని ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకొని బైపాస్ సర్జరీ, రఘురామకృష్ణరాజు గారు అనారోగ్యంగా ఉంటే బైపాస్ సర్జరీ చేయించుకున్న ఆయన రెస్ట్ తీసుకోవాలి కదా, తీసుకోమని చెప్తారు కదా. అలాంటి ఆయన్ని హైదరాబాద్ నుంచి వెహికల్లో తీసుకెళ్ళి హైదరాబాద్లో నుంచి తీసుకెళ్లేటప్పుడు రకరకాలుగా ఆయన్ని హింస పెట్టారు. అక్కడ తీసుకెళ్లి సిఐడి ఆఫీసులో తీసుకెళ్లి రేతులు మొత్తం మనసు మీద మునుకోబెట్టి, నా ఇంటర్లో కూడా చెప్పారు ఆ రోజు ఏ విధంగా చిత్రహింసలు పెట్టారు వాళ్ళు అనేది. మంచం మీద మునుగబెట్టి ఒక వ్యక్తి ఛాతి మీద ఎక్కి తొక్కుతూ ఉంటే ఇంకా అది చాలదు, అది కాదు థర్డ్ డిగ్రీ అంటే వాసిపోవాలి, కారిపోవాలి అని చెప్పి ఈ సిఐడి చీఫ్ సునీల్ చెప్పారని చెప్పి. ఆ రోజున అసలు ఎవరు ఈ మొబైల్లో వీడియో కాల్ చూపించింది, ఆ టార్చర్ పెడుతున్నటువంటి టార్చర్ని వీడియో కాల్లో చూపించారు, ఎవరికి చూపించారు అనేది కూడా బయట రావాలి. ఎవరికి చూపించనేది బయటకు తీసుకురావాలి. ఇప్పుడు ఇప్పుడు బయటకు తీసుకొచ్చిన బాధ్యత కూడా ఇప్పుడు ఉన్నటువంటి విచారణ అధికారి మీద ఉంది, ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. ప్రస్తుతానికి అయితే 80% కంప్లీట్ అయింది అనుకోవచ్చు, మిగతాది కూడా ట్రేస్ అవుట్ అయితే. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఇప్పుడు ఆ వీడియో కాల్ని జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారా, లేదంటే ఏపీసీఐడి సునీల్ చూసారా, సునీల్ చూసి అటు కాదు థర్డ్ డిగ్రీ అని చెప్పి నేరుగా మళ్ళీ సిఐడి ఆఫీస్కి వచ్చేసి ఆయన్ని ఇంకా మరింత టార్చర్ పెట్టారు అనేది కూడా వినిపిస్తుంది. సో ఆ రోజు జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్ బయటకు వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయనకి ఆయన ఆదేశాలను పాటించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ కానీ డెఫినెట్గా జైలు పాలయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు. థ్యాంక్ యూ సో మచ్.